హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కుంటాల జలపాతం. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో లొకేట్ అయి ఉంది. మనం హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే జస్ట్ 268 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మేము ఇక్కడికి రావడానికి ముందుగా పోచారి జలపాతానికి వెళ్ళాము. అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ 30 మినిట్స్ టైం మాత్రమే పడుతుందండి. సో మీరు ఒక వన్ డే చక్కగా ప్లాన్ చేసుకొని వస్తే పోచారి అండ్ ఈ కుంటాల జలపాతం రెండింటిని కవర్ చేయవచ్చు. ఇక్కడ మేము ఎంట్రీ పాస్ తీసుకున్నాము. ఈ జలపాతం చుట్టూ కూడా మనకు పెద్ద పెద్ద కొండలు ఉండి మొత్తం దట్టమైన చెట్లు ఉండి మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీగా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ మనకు పార్కింగ్ పెట్టుకోవడానికి టూ సైడ్స్ ఖాళీ ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు హోటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మనం ఏమైనా తినడానికి. బట్ తినేటప్పుడు జాగ్రత్త అండి, ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. నేను ఇక్కడ వీలైనంత వరకు చుట్టూ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం చాలా వరకు క్యాప్చర్ చేశానండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుందండి, దానిపైన క్లిక్ చేయండి. పోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుందండి, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసాడు కదండి ఫ్రెండ్స్, జలపాతానికి దారి. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే జలపాతం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, తను మా పాప మా బావ పట్టుకుంటూ ఎలా నడుచుకుంటూ వస్తుందో. ఇప్పుడు మేము వెళ్ళేది కుంటాల మినీ వాటర్ ఫాల్. మేము వెళ్ళిన 5 మినిట్స్కి కొంచెం వర్షం స్టార్ట్ అయిందండి. సో మేము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, కాసేపటికే రిటర్న్ అయ్యాము. ఈ జలపాతం చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉందండి. వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉన్నాయి.